ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే మినీ హార్బర్ చీరాల మండలం ఓడరేవుకి చెందాలి అంటే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల వ్యాపారానికి అనువుగా లాభసాటి ఉంటుంది అని ఇంతకు ముందు చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ చరవతో హార్బర్ మంజూరు చేసి ఇప్పుడు మార్చడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఆమంచి కృష్ణమోహన్ చరవ చూపి ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంతంలో మినీ హార్బర్ ఏర్పాటు చేయాలని కోరారు. మీ మీడియా ద్వారా ప్రభుత్వం వారికి మా మినిస్టర్ మోపిదేవి వెంకటరావు గారు కావచ్చు మా మినిస్టర్ మా యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీడియా ద్వారా మేము తెలియపరచడం ఒకటి అయ్యా మా గత ప్రభుత్వం 4000 ఇచ్చేటువంటి కరువు భత్యాన్ని 10000కి చేసి మా మత్స్యకారుల హృదయాలకి చాలా సంతోషం పరిచారు. దానికైతే మేము రుణపని ఉన్నాం. అలానే 5 లక్షలు మత్స్యకారులు మరణిస్తే దాన్ని 10 లక్షలు చేశారు. దాని గురించి కూడా మేము సంతోషిస్తున్నాం. ఈ మీడియా ద్వారా మేము తెలియపరచడం ఒకటి. ఈ ఫిషింగ్ హార్బర్ అనేది వస్తే మా మత్స్యకారులు బోట్లు వేటలు సాగు ఇంకా ఎక్కువగా పెంచుకోవడానికి గానీ వలస వెళ్లిపోకుండా ఇక్కడే ఉండి మేము వేట చేసుకోవడానికి గానీ ఉపాధిగా ఉంటది. కాబట్టి మీ ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారు కోరేది ఒకటి, మాకు ఆ మినీ హార్బర్ ని మాకు త్వరగా దాన్ని అయ్యేటట్టు శాంతం చేపించి మాకు మొదట్లో ఎట్లాగైతే మాటిచ్చారో అదే విధంగా దాన్ని నిర్మిస్తారని మీ మీడియా ద్వారా వారికి మా ఎన్నపం తెలియపరుస్తున్నాం. రోజుల క్రితం ఏరియా దగ్గరికి గుండెపాలెం పోర్ట్ మార్చడం అని వింటున్నాం మేము. అంటే ఈ బోట్లు కలిగిన గ్రామం ఇది. చుట్టుపక్కల రామపురం, కటారపాలెం, పొడిసిపోయిపాలెం, విజయలక్ష్మీపురం, పాండురంగపురం అన్ని గ్రామాల నుంచి వచ్చి ఇక్కడే సరుకు అమ్ముకునే పరిస్థితి. మరి మాకెంతగానో ఉపయోగకరము ఆ మినీ. నా పేరు పారాయేసు బాబు. మాది ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరం మత్స్యకారు గ్రామం అండి. మేమందరం వాడరం మత్స్యకారులు. అయితే గత 2 ఏళ్ల క్రితం మాకు మినీ ఫిషింగ్ హార్బర్ పడుతుందని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. దానికైతే మా మత్స్యకారుల కుటుంబాలు మేము చాలా సంతోషించాం. ఆ ఫిషింగ్ హార్బర్ వల్ల మా బోట్లు తుఫాన్కి సంబంధించి పగిలిపోకుండా కట్టుకోవడానికి కానీ లేదా మా ఫిషింగ్ ఎక్స్పోర్ట్ జరగడానికి కానీ ఇంకా మేము మెరుగ్గా యాడ్ చేసుకోవడానికి కానీ వలస వెళ్లకుండా ఇక్కడే ఉండి యాడ్ చేసుకోవడానికి కానీ విధానం బాగుంటుందని సంతోషించాం. దాని గురించి కూడా గత సంవత్సరం 6 నెలలు సర్వే జరగడం కూడా జరిగింది. 2 నెలలు గాలి, 2 నెలలు మట్టి, 2 నెలలు వాటర్ సర్వే కూడా కేంద్రం నుంచి వచ్చి సర్వే చేశారు. ఆ 5 నెలల క్రితం కేంద్రం నుంచి ఆఫీసర్స్ వచ్చి ఇవన్నీ ఎలిజిబుల్ గానే ఉంది, 490 కోట్లు ఎంతో శాంక్షన్ అయింది, 499 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి మా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి ఉన్నటువంటి మా ఆమంచి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఇది మేము ప్రపోజ్ పెట్టడం జరిగింది. దాన్ని ఎంతో ఆయన కష్టపడి దాన్ని తెప్పించాడు. ఇప్పుడైతే గత 6 రోజులుగా ఏరే బాబు ప్రకాశం జిల్లా చీరాల తారేకు వాటర్ మండలం గ్రామం పెద్దమిడిసి. గతంలో ఇంతకుముందు మాకు పోస్టు పరిపాల జరిగింది. తర్వాత దాన్ని అన్నిటికీ చెక్ చేసి అన్నిటికీ అన్ని మట్టి కానీ ఇసుక కానీ అన్నిటికీ బాగుందని అన్నారు. అలాగే మేము ఎమ్మెల్యే గారిని కూడా దానివల్ల మాకు సహాయం చేసినందుకు మాకు ఎంతో మేలు జరిగింది. విశ్రమైన అన్నవాడికి పెద్ద 3 టన్నులు 4 టన్నులు బోట్లు ఉంటాయి బరువు. అవి మాకు ఏంటంటే ఈ ఆల్బర్ ఉండటంలో మాకు చాలా సేవ్ అయినట్టే. అవి మా మళ్ళీ మామూలుగా ఏంటంటే ఈ ఆల్బర్ ఉంది లేకపోతే మేము దాన్ని కిరాణీ ఆగట్లోని మాకు ఒకసారి ఇబ్బంది కలిగించింది. అవి దానికి రిపేర్లు వచ్చేస్తున్నాయి 2000, 3000, 4000 అవసరమైతే 10000 దాకా రిపేర్ అవుతుంది. అలాంటి రిపేర్ రాకుండా ఉండాలంటే మాకు మినీ ఆల్బర్ కావాలి. ఆ ఆల్బర్ కావాలంటే ప్రభుత్వం దుట్టుకు మేము ఏడియో ద్వారా తీసుకెళ్లాలండి. అలాగే మాకు ఇప్పుడు మంత్రి మోపిదేవి వెంకటరమణ దగ్గరికి మీరు తీసుకెళ్తారని ఏడియో ద్వారా, అలాగే మా ఎమ్మెల్యే ద్వారా ఇట్లా గత కాలంలో మాకు మేలు చేస్తానన్నారు కాబట్టి దాన్ని కూడా మీరు వీడియో ద్వారా మీరు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దగ్గరికి మీ వీడియో ద్వారా తీసుకెళ్తారని మేము కోరుకొని ఎన్నో మరీ చేస్తున్నాం. దీన్ని మీ వీడియో ద్వారా మాకు అన్ని సహాయ సహకారాలు చేస్తారని మీ వీడియో ద్వారా మీ అందరికీ నమస్కారాలు ఎన్నో.